హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జావా సెషన్ ఇన్ తెలుగు ఈ వీడియోలో మనం యూజర్ నుంచి ఇన్పుట్ ఎలా తీసుకోవాలో చూద్దాము టాపిక్లోకి వెళ్లే ముందు ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోలో యూజర్ ఇన్పుట్ గురించి చూద్దామన్న కదా సో ఇది ఎందుకు యూజ్ అవుతుందంటే సో మనం జావా డైలీ లైఫ్లో చాలా చాలా ప్రోగ్రామ్స్ రాస్తుంటాం సో ఎగ్జాంపుల్ మీరు కూడా ఏదైనా ఒక వెబ్సైట్ లేదా ఒక యాప్ ఇన్స్టాల్ చేసుకున్నారనుకోండి అందులో రిజిస్టర్ కావాలి సో రిజిస్టర్ కావాలంటే మీరు ఫోన్ నెంబర్ అండ్ ఈమెయిల్ అడ్రస్ సంథింగ్ అవి ఇన్పుట్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది సో అక్కడ ఆ ఇన్పుట్ ఎలా తీసుకుంటారు అనేది ఇప్పుడు చూద్దాం సో జావాలో ఇన్పుట్ యూజర్ నుంచి ఇన్పుట్ ఎలా తీసుకుంటారు అంటే ఫస్ట్ స్కానర్ అనే క్లాస్ యూజ్ చేస్తాం సో ఈ స్కానర్ అనే క్లాస్ ఎక్కడ ఉంటుంది అంటే వేరే ప్యాకేజ్లో ఉంటుంది అన్నట్టు జావా అది ఏ ప్యాకేజ్ అంటే జావా యూటిలిటీ ప్యాకేజ్ సో ఫస్ట్ ఆ ప్యాకేజ్ని మనం ఈ ప్రాజెక్ట్లోకి ప్రజెంట్ ప్యాకేజ్లోకి ఇంపోర్ట్ చేసుకోవాలి సో అది ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలంటే అంటే ప్రోగ్రామ్ స్టార్టింగ్లోనే ఇంపోర్ట్ తర్వాత ఆ ప్యాకేజ్ నేమ్ ఆ ప్యాకేజ్ ఎలా ఇంపో ప్యాకేజ్ ఎలా ఇంపోర్ట్ అంటే ఇంపోర్ట్ చేయాలంటే జావా డాట్ సారీ జావా డాట్ యుటిల్ డాట్ స్కానర్ సో ఇది జావా డాట్ యుటిల్ డాట్ స్కానర్ సో ఇప్పుడు స్కానర్ అనే ప్యాకేజ్ మనం ఇంపో ఇంపోర్ట్ చేసుకున్నాం అది అయిపోయింది సో ఇప్పుడు ఆ స్కానర్ అనే ప్యాకేజీని ఇప్పుడు మనం వాడదాం ఎలా అంటే ఇక్కడ స్కా స్కానర్ అనే క్లాస్ ఇక్కడ ఆబ్జెక్ట్ ఆబ్జెక్ట్ లాగా మార్చుకోవాలి మనం ఆ క్లాస్లో నుంచి ఆబ్జెక్ట్ అనేది మార్చుకోవాలి ఇక్కడ మనం ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ అనేది కొంచెం ఇంక్లూడ్ అవుతుంది సో కొంచెం టిపికల్గా ఉన్నా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి సో ఫస్ట్ స్కానర్ క్లాస్ ఆబ్జెక్ట్ ఏంటి ఇన్పుట్ స్కానర్ అనే నేమ్ ఇచ్చా ఆబ్జెక్ట్కి ఓకేనా స్కానర్ ఇన్పుట్ ఆబ్జెక్ట్ ఈజ్ ఈక్వల్ టు న్యూ స్కానర్ ఇక్కడ బ్రాకెట్లో సిస్టమ్ డాట్ ఇన్ ఇన్పుట్ తీసుకుంటాం కాబట్టి సిస్టమ్ డాట్ ఇన్ అని ఇవ్వాలి ఇక్కడ న్యూ అని ఎందుకు యూజ్ చేశామంటే మనం న్యూ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాం కదా సో న్యూ అనే కన్స్ట్రక్టర్ యూజ్ చేసి స్కానర్ అనే ఆబ్జెక్ట్ని ఇక్కడ క్రియేట్ చేస్తున్నాం ఓకేనా ఈ కన్స్ట్రక్టర్ గురించి ఈ ఆబ్జెక్ట్స్ గురించి మెథడ్స్ క్లాసెస్ గురించి నేను ఆబ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లో చెప్తాను సో ఇప్పుడు మాత్రం కొంచెం టిపికల్గా ఉన్న అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి సో ఫస్ట్ ఇక్కడ నేను ఏమి ఇచ్చిన అంటే స్కా స్కానర్ అనే క్లాస్ నేమ్ ఇచ్చిన ఓకేనా దాని తర్వాత ఓకేనా ఇన్పుట్ స్కానర్ అనే నేమ్ ఇచ్చిన దాని తర్వాత న్యూ అనే కన్స్ట్రక్టర్ యూజ్ చేసి ఆ ఆబ్జెక్ట్ని నేను ఇక్కడ బుల్ చేస్తున్నా ఓకేనా న్యూ అనేది కన్స్ట్రక్టర్ అన్నట్టు దాని తర్వాత స్కానర్ దాని తర్వాత మళ్ళీ బ్రాకెట్లో సిస్టమ్ డాట్ ఇన్ ఇన్పుట్ తీసుకుంటున్నాం కాబట్టి సిస్టమ్ డాట్ ఇన్ ఓకేనా ఈ స్టే ఈ లైన్ మొత్తం అర్థమైంది అనుకుంటున్నా ఒకవేళ అర్థం కాకపోతే కొంచెం ఇప్పుడు ప్రజెంట్ అర్థం చేసుకోండి తర్వాత ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లో నేను దీని గురించి కన్స్ట్రక్టర్ గురించి క్లారిటీగా చెప్తాను సో నెక్స్ట్ ఇక్కడ మన అవుట్పుట్లో ఫస్ట్ నేమ్ అడుగుదాం సో సిస్టమ్ ప్రింట్ డాంటర్ నేమ్ ఓకేనా సో ఫస్ట్ నేమ్ అడుగుతుంది సో మనం డైరెక్ట్ ఇక్కడ ఎంటీగా ఉంటే మనం ఏమి ఇన్పుట్ ఇవ్వాలో తెలియదు కదా సో అందుకే ఫస్ట్ ఎంటర్ నేమ్ అని అక్కడ కన్సోల్లో డిస్ప్లే అవుతుంది దాని తర్వాత ఆ నేమ్ మనం ఇన్పుట్ ఇవ్వాలి సో ఇన్పుట్ ఇవ్వడానికి ఒక బాక్స్లో ఉంటుంది కదా సో అది ఇప్పుడు అది ఎలా అంటే ఫస్ట్ నేమ్ అనేది స్ట్రింగ్ కదా సో స్ట్రింగ్ తర్వాత ఆ నేమ్ ఆ స్ట్రింగ్ యొక్క నేమ్ ఇవ్వాలి ఏమిద్దాం పర్సన్ ఓకేనా ఈజ్ ఈక్వల్ టు ఇలా ఆ ఇన్పుట్ స్కానర్ ఉంది కదా దాన్ని యూజ్ చేసుకొని మనం ఇప్పుడు ఇన్పుట్ తీసుకోవాలి సో ఇన్పుట్ స్కానర్ డాట్ ఇది స్ట్రింగ్ కాబట్టి ఇన్పుట్ స్కానర్ డాట్ డాట్ ఆపరేటర్ యూజ్ చేసి నేను ఇప్పుడు నెక్స్ట్ లైన్ అనే మెథడ్ని కాల్ చేస్తున్నా సో ఇది ఏం చేస్తానంటే అంటే స్ట్రింగ్ని రీడ్ ఇన్పుట్ ఇన్పుట్లో స్ట్రింగ్ రీడ్ అన్నట్టు నెక్స్ట్ లైన్ అనేది దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు మనం ఇచ్చిన ఇన్పుట్ని మళ్ళీ డిస్ప్లే చేయాలి కదా సో ఎలా హలో ప్లస్ హలో తర్వాత మనం ఇప్పుడు ఇచ్చిన నేమ్ సో ఏంది పర్సన్ సో ఇప్పుడు దీన్ని రన్ చేసి చూద్దాము ఏమొస్తుందో సో ఫస్ట్ ఎంటర్ నేమ్ అడుగుతుంది నేమ్ ఏమని ఇద్దాం కిరణ్ అని ఇచ్చిన ఓకేనా హలో కిరణ్ అని డిస్ప్లే అయింది సో ఇది ఇన్పుట్ ఇలా తీసుకోవాలి స్ట్రింగ్ యొక్క ఇన్పుట్ సో ఇప్పుడు నెంబర్ తీసుకుందాం ఇన్పుట్ నెంబర్ సో ఫోన్ నెంబర్ అనుకోండి సో ఫోన్ నెంబర్ అంటే ఇంటీజర్ కదా సో మనం ఏం పెట్టాలి ఇంట్ అని పెట్టాలి ఇంట తర్వాత వేరియబుల్ నేమ్ వచ్చేసి నెంబర్ అన్నట్టు సో ఇంట నెంబర్ ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్ స్కానర్ డాట్ ఇక్కడ నెక్స్ట్ లైన్ అంటే ఏం రీడ్ అయింది స్ట్రింగ్ అనేది రీడ్ అయింది సో ఇక్కడ ఇంటిజర్ కాబట్టి నెక్స్ట్ ఇంట్ నెక్స్ట్ ఇంట్ ఓకేనా ఇది ఇక్కడ ఇంటీజర్ రీడ్ అవుతుంది దీని తర్వాత మళ్ళీ మనం ప్రింట్ చేద్దాం ఈ నెంబర్ని ప్రింట్ చేద్దాం హలో ప్లస్ సారీ హలో ప్లస్ పర్సన్ నెక్స్ట్ ఫోన్ నెంబర్ అంటే ఎన్ ఓకేనా ఇది దీన్ని రన్ చేద్దాం సో సంథింగ్ ఎర్రర్స్ వస్తున్నాయి ఎక్కడ అంటే ఇక్కడ ఇంపోర్ట్ ఓకే ఇది అవసరం లేదు మనకి ఇది సో ఇక్కడ చూడండి ఎంటర్ నేమ్ అడుగుతుంది నేమ్ అనేది కిరణ్ అని ఇచ్చిన నేను దాని తర్వాత ఫోన్ నెంబర్ సంథింగ్ ఇచ్చాను ఎంటర్ హలో కిరణ్ తర్వాత నెంబర్ అని ప్రింట్ అయ్యింది ఇప్పుడు మనం ఇన్పుట్లో ఇంతకుముందు ఫోన్ నెంబర్ దగ్గర జస్ట్ ఇంటీరియర్స్ ఇచ్చాం కదా ఇప్పుడు స్ట్రింగ్స్ ఇద్దాం ఏమవుతుందో చూద్దాం సో ఫస్ట్ నేమ్ వచ్చేసి కిరణ్ తర్వాత ఫోన్ నెంబర్ దగ్గర నేను ఏమి ఇస్తున్నా అంటే సంథింగ్ లెటర్స్ ఇస్తున్నాను ఇక్కడ నెక్స్ట్ ఇంటు అంటే ఇంటిజర్ రీడ్ కావాలి ఇంటు టైప్లో మనం దీన్ని డిక్లేర్ చేసాం కానీ ఇక్కడ మనం ఏంది క్యారెక్టర్స్ అంటే స్ట్రింగ్స్ ఇస్తున్నాం సో మనకి ఏమొస్తుంది ఎర్రర్స్ వస్తున్నాయి సో ఈ ఎర్రర్స్ని ఎలా హ్యాండిల్ చేయాలో నెక్స్ట్ సెషన్ అంటే అప్కమింగ్ సెషన్స్లో ఎక్సెప్షన్ హ్యాండిలింగ్ గురించి చూసినప్పుడు వీటి గురించి కూడా డిస్కస్ చేద్దాం జావాలో ఇన్పుట్స్ ఇలా తీసుకుంటాం యూజర్ నుంచి ఒక ఇన్పుట్ ఇలా తీసుకుంటాం తర్వాత ఇప్పుడు ఇది చాలా మందికి కామన్గా వచ్చే ప్రాబ్లం ఇప్పుడు ఫస్ట్ నేను ఏంది నెక్స్ట్ లైన్ అంటే ఫస్ట్ స్ట్రింగ్ తీసుకున్న తర్వాత నెంబర్ తీసుకున్నా తర్వాత మళ్ళీ నేను స్ట్రింగ్ తీసుకోవాలనుకుంటున్నా స్ట్రింగ్ విలేజ్ అనేది నేను ఫిక్స్ చేస్తున్నా స్ట్రింగ్ విలేజ్ విలేజ్ స్ట్రింగ్ ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్ స్కానర్ డాట్ నెక్స్ట్ లైన్ కదా నెక్స్ట్ లైన్ ఓకేనా సో ఫస్ట్ ఇక్కడ మళ్ళీ రాద్దాం కన్ఫ్యూజ్ అవుతుంది ఎంటర్ విలేజ్ ఇక్కడ మళ్ళీ ఆ విలేజ్ని ప్రింట్ చేద్దాం విలేజ్ స్ట్రింగ్ ఓకేనా ఈ బ్యాక్ రద్దాం కన్ఫ్యూజ్ అవుతుంది సో దీన్ని రన్ చేద్దాము సో ఫస్ట్ నేమ్ ఇక్కడ ఎర్రర్ వస్తుంది మీరు కరెక్ట్ అవుట్పుట్ గమనించండి నేమ్ నేమ్ వచ్చేసి కిరణ్ తర్వాత ఫోన్ నెంబర్ ఫోన్ నెంబర్ వచ్చి సమ్థింగ్ దమ్మీ ఫోన్ నెంబర్ దాని తర్వాత ఇక్కడ మనకు విలేజ్ అనేది రీడ్ అవ్వట్లేదు ఎందుకు రీడ్ అవ్వట్లేదు అంటే ఇక్కడ మనం నెక్స్ట్ లైన్ సో మనం నెక్స్ట్ లైన్ అని ఇచ్చాం కాబట్టి ఫస్ట్ దా ఫస్ట్ పర్సన్ దగ్గర నెక్స్ట్ లైన్ అని ఇచ్చాం కాబట్టి టర్మినల్ అనేది నెక్స్ట్ లైన్కి వెళ్ళిపోయి ఇది రీడ్ అవుతుంది ఓకేనా సో ఇలా అదే నెక్స్ట్ ఇంట్లో మాత్రం నెక్స్ట్ లైన్ అనేది ఏంటి ఉండదు నెక్స్ట్ లైన్లోకి వెళ్ళదు టర్మినల్ సో ఇక్కడ న్యూ లైన్ అనేది రాదు ఓకేనా అందుకే నెక్స్ట్ ఇక్కడ ఇది ఏంది విలేజ్టింగ్ అనేది మనకు రీడ్ అవ్వట్లేదు ఓకేనా అంటే ఇన్పుట్ తీసుకోవట్లేదు సో దాన్ని అవాయిడ్ చేయడానికి ఒక ఒక స్టెప్ ఉంటుంది అదేంటంటే మనం విలేజ్ అడుగుతాం కదా ఇన్పుట్ దానికంటే ముందు ఇన్పుట్ స్కానర్ డాట్ నెక్స్ట్ లైన్ ఇది ఇచ్చేస్తే అయిపోతుంది ఎందుకంటే న్యూ లైన్లోకి వచ్చేస్తుంది న్యూ లైన్లోకి వచ్చేస్తుంది దాని తర్వాత మళ్ళీ విలేజ్ సింగ్ అనేది అవుతుంది ఓకేనా దీన్ని ఒకసారి లో చూద్దాం ఎంటర్ నేమ్ కిరణ్ తర్వాత ఫోన్ నెంబర్ డమ్మీ ఫోన్ నెంబర్ ఇక్కడ మళ్ళీ ఇప్పుడు విలేజ్ అడుగుతుంది చూడండి విలేజ్ వచ్చే సంథింగ్ ఏదో డమ్మీ విలేజ్ ఇస్తున్నాం సో హలో కిరణ్ ఇది ఫోన్ నెంబరు ఇది తర్వాత విలేజ్ సో ఇలా సో దాన్ని అవాయిడ్ చేయడానికి ఇన్పుట్ స్కానర్ దాని తర్వాత నెక్స్ట్ లైన్ అంటే ఇంటీరియర్ తర్వాత మళ్ళీ ఒక యూజర్ ఇన్పుట్ లాగా ఇది పెట్టాలి స్టేట్మెంట్ ఓకేనా సో యూజర్ జావాలో యూజర్ ఇన్పుట్స్ ఇలా తీసుకుంటాము సో టాపిక్ అర్థం కాకపోతే మళ్ళీ ఈ వీడియోని చూడండి తప్పకుండా అర్థం అవుతుంది ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో నేను ఇఫ్ అండ్ ఎల్స్ కండిషన్స్ వై లుప్స్ ఫర్ లుప్స్ చెప్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్